హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు యూట్యూబ్లో అలిచల్ చేస్తున్నటువంటి నన్నారి గురించి తెలుసుకుందాం. ఆ నన్నారి, సుగంధపాల అనేవి మూడు రకాలు ఉంటాయి. ఆ మూడు రకాల గురించి ఈరోజు తెలుసుకుందాం. వాటి ఉపయోగాలు కాదు, ముందు అవే కాదు చాలా ఉన్నాయి, వాటి గురించి కూడా చెప్తాను. ఫ్రెండ్స్, మనం నన్నారి అనేది చెట్టు కాదు, తీగే. అది తీగ కాబట్టి మనం దాని గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇదిగో ఇప్పుడు మీరు ఇక్కడ చూడండి. ఇక్కడ చూసినట్లయితే ఇది నన్నారిలో ఒక రకమైనటువంటి మొక్క. ఇది దీని మొదలు చూడండి, ఇలా మొదలు అక్కడ ఉంటుంది. నా చేత్తో పట్టుకున్నాను చూడండి. ఇది కింద నేలపై ఉండేటువంటిది, చెట్టుపైకి కూడా పోగుతుంది. తీగజాతి మొక్క. ఎక్కడో ఇంట్లో కూర్చొని చెప్పేది కాదు ఫ్రెండ్స్, ఏదైనా ఉపయోగం ఉండాలి మనం చెప్తే. దానికోసం మనం ఇదంతా అడవి. ఈ అడవి ప్రాంతంలో విరివిగా ఉంటాయి మొక్కలు, ఎవరూ పెంచక్కర్లేదు. చూడండి ఫ్రెండ్స్, క్లియర్గా ఉన్నాయి ఆకులు. మీరు ఒకసారి చూసుకోవచ్చు, ఇలా ఉంటుంది. ఇదిగోండి చూడండి, ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. ఆ మొక్క కోసం వెతుకుతున్నాను ఇప్పుడు ఇంకొక రకమైనటువంటి మొక్క. ఫ్రెండ్స్, ఇక్కడ ఆ మొక్క ఉన్నది, దాన్ని చూద్దాం. ఇక్కడ ఉంది ఆ మొక్క. ఫ్రెండ్స్ చూడండి, ఇదిగోండి ఈ సన్నని ఆకులతో తీగ, ఈ సన్నని ఆకులతో ఉన్నటువంటి సుగంధ పాల తీగ. దీన్ని సుగంధపాల అంటారు. ఇదిగోండి చూడండి, సుగంధపాల ఇది. దీని వేర్లు మనకి అవసరం ఉంటుంది. మొదలు ఎలా ఉంటుందంటే, ఇదిగోండి మొదలు, ఇది మొదలు, ఇక్కడ ఉంది దీని మొదలు. ఇప్పటికైతే మనం రెండు రకాలు చూసాము, ఇంకొక రకం ఉంది, ఆ రకం కూడా చూద్దాం. అలా దొరికింది ఫ్రెండ్స్, చూడండి ఇదిగోండి ఆ రకం, ఇది ఇంకొక రకం. అంటే మొత్తం మూడు రకాలు. ఈ మూడు రకాల్లో ఇది మూడో రకం అన్నట్టు. ఇవన్నీ కాయలు కాస్తాయి, అలాగే వీటి వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి. మనకి ఆ ఉపయోగాలు ఏంటనేది చెప్తాను. దానికంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకోసం మరిన్ని వీడియోలు నేను చేస్తాను. వందల రకాల మొక్కలు నాకు తెలుసు. అది ఖమ్మం జిల్లా భద్రాచలం ఏరియాలో అటవీ ప్రాంతం, ఏజెన్సీ ఏరియా. నేను ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, అనవసరంగా ఎకరానికి 50 లక్షల రూపాయలు వస్తుంది అని చెప్పి రైతులందరినీ ఆశ పెడుతున్నారు. దానికోసం నేను అది అనవసరమా అవసరమా అనే దానికోసం మాట్లాడుకుందాం. ఈ మొక్క వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి, చాలా ఔషధ గుణాలు ఉన్నాయి. వందల రకాల మొక్కలు తెలుసు నాకు. ఒక్కొక్క మొక్క గురించి అన్ని విపులంగా వివరంగా ఉపయోగాల గురించి కూడా చెప్తాను. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని మరీ చెప్తున్నాను. నన్ను ఎంకరేజ్ చేయండి. మరిన్ని వీడియోలు మనందరి కోసం, ఉపయోగం కోసం చేస్తాను. ఫ్రెండ్స్, వీడియో వల్ల ఎవరికైనా ఇబ్బంది కలగచ్చు, ఏమనుకోవద్దు. అందరికీ అన్ని విషయాలు చెప్పాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఇదంతా ఎదర మా పొలం. ఇది జూవి చెట్టు ఫ్రెండ్స్, చూడండి జూవి చెట్టు. దీని వల్ల కూడా మనకి ఉపయోగం ఉంటుంది. అది ఏ ఉపయోగం అన్నది నేను చెప్తాను, చూడండి. ఖచ్చితంగా ప్రతి చెట్టుకి, ప్రతి వనమూలకి కాంబినేషన్ ఉంటుంది. అడ్డగోలుగా ఏదో చెప్తుంటారు, అవన్నీ నమ్మొద్దు మీరు, దయచేసి నమ్మొద్దు. ప్రతి అది వేరు కానీ, మొక్క కానీ, కాయ కానీ, ఏదన్నా చెక్క కానీ, కాంబినేషన్ అనేది ఉంటుంది. దయచేసి మీరు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. కాంబినేషన్ ఉంటేనే ఆ మొక్క ఔషధ గుణాలు బయటకు వచ్చి పనిచేస్తాయి. అది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్.
ఇక్కడ మీకు ఒక ఇంకో చిన్న సర్ప్రైజ్ ఏంటంటే, భూమిలో నుంచి నీళ్ళు అలా ఉబికి వస్తుంటాయి మా పొలం మీద అంతా. ఆ నీళ్ళని ఇప్పుడు చూపిస్తాను, చూడండి చూడండి ఫ్రెండ్స్, చూడండి ఎలా వస్తున్నాయో వాటర్. పూర్వం మా పెద్దలందరూ ఇక్కడ నుంచే బోరు బావిలు ఏమీ ఉండేవి కావు, ఈ చెలవ నుంచే నీళ్లు పట్టుకెళ్ళేవాళ్ళు. దాదాపుగా మోటార్ నీళ్లు మనకు బయటకు వస్తూ ఉంటాయి, అలా బయటకు వెళ్తూ ఉంటాయి. ఇవంతా ఇదంతా ఆ ప్రాంతమే, అంటే ఎదర మా పొలం, దాని పక్కన అవతల మా చేపల చెరువు ఉంటుంది. ఫ్రెండ్స్ మనం ఎన్నెన్నో అనుకుంటూ ఉంటాం, మనం ఏది చేసినా ఉపయోగం ఉండాలి, నలుగురికి ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. చూడండి ఇక్కడ నుంచి అది నా వెనక కొండవాగు, ఆ కొండవాగు అలా పైనుంచి జలాలు ఇవన్నీ అలా వస్తూ ఉంటాయి. అవి వాటర్ ఎప్పుడు నిత్యం 365 రోజులు వెళుతూనే ఉంటాయి. దానికి అటువైపు ఇటువైపు ఈ అటవీ ప్రాంతంలో అనేక మొక్కలు ఉన్నాయి ఫ్రెండ్స్, అవన్నీ ఒక్కొక్క దాన్ని నేను వివరంగా చెప్తాను. గడ్డి మొక్కలా ఉంది ఈ నన్నారి, చాలా అద్భుతమైనటువంటి ఔషధం. ఇది గడ్డి అనుకోవద్దు ఫ్రెండ్స్, ఇవన్నీ బండరాళ్ళు. చూడండి ఎలా ఉన్నాయో, నిత్యం వాటరు వెళుతూ ఉంటుంది ఈ కాలువలోని. ఫ్రెండ్స్ ఈరోజు ముఖ్యమైన టాపిక్ మీతో మాట్లాడాలనుకున్నాను. అదేవిధంగా ఈరోజు నన్నారి సాగు గురించి, 50 లక్షలు వచ్చేదాని గురించి మాట్లాడాలనుకుంటున్నాను. చాలా యూట్యూబ్లో చాలా వీడియోలు చూశాను నేను ఫ్రెండ్స్, అట్లాంటి వాటిని దయచేసి, అంటే ఉపయోగాలు అయితే ఉన్నాయి కానీ మనం వ్యవసాయం చేయాలి అని అంటే మార్కెటింగ్ చూసుకొని దాని మీద బేస్ అయ్యి వ్యవసాయం చేసుకోవాలి. నేను చిన్నప్పటి నుంచి వ్యవసాయ కుటుంబం, మాది అనేక అష్ట కష్టాలు ఆటుపోట్లు ఎదుర్కొంటూ పెరిగాను. దయచేసి వ్యవసాయం అనే దానికి ఈ భారతదేశంలో చాలా ప్రాముఖ్యత ఉన్నది. అలాగని ఇలాంటి మెడిసిన్ ప్లాంట్స్ వ్యవసాయం చేసుకోవచ్చు కానీ మార్కెటింగ్ అనేది ఉండదు. రైతులందరూ వేశారనుకోండి, నష్టపోవడం తప్పనిచ్చి ఎట్టి పరిస్థితుల్లో బాగుపడటానికి అవకాశం ఉండదు. సో అందువల్ల నేను చెప్పేది దయచేసి అర్థం చేసుకుని, నేను ఎవరిని కించపరచట్లేదు. మనకి వ్యవసాయం అనేది చాలా ఇంపార్టెంట్, దానివల్ల మనకి ఎంత ఉపయోగం ఉంటుందో. నలుగురికి అన్నం పెట్టే రైతు బస్ట్ పట్టిపోకూడదు. దయచేసి అందుకోసం వ్యవసాయంలో లక్షల్లో మిగులుతుంది అని చెప్పక్కర్లేదు, కొంత ఇవ్వండి లాభసాటిగా ఉంటే దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళండి అని చెప్పుకోవాలి తప్ప, లక్షల్లో వస్తాయి లక్షల్లో వస్తాయనంటే రావచ్చేమో. ఎవరేసి ఎవరు పండించారని వస్తాయి, ఎగ్జాంపుల్ ఏంటి, రీజన్స్ ఉండవు. మాటలు మాత్రం వీడియోలు దుమ్ము దులిపేస్తుంటారు, చెప్పేస్తుంటారు. రైతు కష్టం అంటే ఏంటో తెలిసిన వాడికి ఆ రూపాయి విలువ తెలుస్తుంది, ఆ లక్షల విలువ తెలుస్తుంది. అంతేకాని అడుగులకు వీడియోలు చేసి పోస్టులు పెట్టేసి లైక్లు కామెంట్లు వ్యూస్ వచ్చేసేలాగా యూట్యూబ్లో అప్లోడ్ చేసి ఫేస్బుక్లోని ట్విట్టర్లోని అన్నిటిలో చేసేసుకొని రూపాయలు సంపాదించుకోవటం కాదు. రైతు, నేను రైతును కాబట్టి నా ఆవేదనతో చెప్తున్నాను నేను, దయచేసి అలాంటి మాటలు మాట్లాడద్దు. ఎంకరేజ్ చేయండి, మందుల వల్ల ఉపయోగాలు ఉన్నాయి, ఆ ఉపయోగాలు చెప్పండి. మా నాన్నగారు నాటు మందులు ఇస్తారు, కొన్ని 100ల రకాల జబ్బులు నయం చేశాడు. మా ఊళ్ళో ఇంకా చాలామంది ఇస్తున్నారు, అన్నీ ఒక్కొక్కటి వివరంగా చెప్తాను నేను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ద్వారా మీ అందరికి బెల్ ఐకాన్ని టచ్ చేయండి. ప్రతి ఒక్క మొక్క గురించి వివరంగా విపులంగా అన్ని వివరాలు చెప్తాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. నాకు తెలిసిన మందులన్నీ మా నాన్న వల్ల నాకు తెలిసినాయి, ఇంకా చాలా మందులు తెలియదు. నాకు తెలిసినవి మీ అందరికీ షేర్ చేసుకుంటాను ఖచ్చితంగా. దయచేసి ఈ మొక్కల గురించి ఎంకరేజ్ చేయండి తప్ప వ్యవసాయం చేయమనని మాత్రం చెప్పొద్దు. వాటి వల్ల ఉపయోగాలు చెప్పండి. వ్యవసాయం చేస్తే, వ్యవసాయం అని అంటే
మెడిసిన్ ప్లాంట్కి సంబంధించిన ఏ మొక్కలైనా ఔషధ గుణాలు కలిగినటువంటి మొక్కలు ఏమి వ్యవసాయం చేసినా మార్కెటింగ్ ఎక్కడో ఉంటుంది, అక్కడికి మనం వెళ్ళలేము చేయలేము. రైతులు అనేవాడు ఇలా పండించాలి, అమ్మేయాలి, అప్పులు కట్టుకోవాలి, వాడు బో తినాలి, అది పరిస్థితి. దాన్ని దృష్టిలో పెట్టుకుని వ్యవసాయం చేయాలి. ఇంకా రకరకాల పంటలు ఉన్నాయి. ఆ వ్యవసాయంలో ఉన్నటువంటి మార్పు చేర్పులు తీసుకొస్తూ ఇంకా చిరుధాన్యాలు ఉన్నాయి, బ్రహ్మాండంగా పండించుకోవచ్చు. వేరుశనగ, మొక్కజొన్న, పత్తి, పొగాకు, వరి, అనేక రకాల పంటలు ఉన్నాయి, మంచిగా ఉంటున్నాయి. మనకి బోల్డన్ని డబ్బులు ఇచ్చే పంటలు. నిత్యం మార్కెటింగ్ బేస్, మార్కెటింగ్ బేస్ చేసుకుని మాత్రమే మనం వ్యవసాయం చేయాలి. ఏమీ తెలియని అమాయకులు నన్నారి సాగు వల్ల లక్షల రూపాయలు వస్తున్నాయని ఆ భ్రమలో పాపం రైతన్నలకి ఆశ ఉంటుంది, అలాగే అందరికీ ఆశ ఉంటుంది. అట్లాంటి వాళ్ళని ఆశ నిరాశలు చేయటం కూడా మంచి పద్ధతి కాదు. దయచేసి నన్నారి సాగు అనేది చేయొద్దు, నాకు తెలిసి అయితే చేయొద్దు. మార్కెటింగ్ ఉండదు ఈ వేసవికాలం, దాని వేళ్ళు వేసవికాలంలో ఉపయోగిస్తారు తప్ప తర్వాత ఉండదు. సో మనం నన్నారి సాగు చేసే కంటే ఇంకా వేరే పంటలు వేసుకొని బ్రహ్మాండంగా పండించుకోవచ్చు. కానీ నన్నారి వల్ల మూడు రకాలు ఉన్నాయి. ఆ మూడు రకాల్లో ఒకటి వేరు నుంచి, ఒకటి తీగ, కొన్ని ఉంటాయి తీగ లావుగా ఉంటాయి. చేపలు పట్టడానికి మావులు అంటే దానికి ఒక స్ట్రక్చర్ లాగా తయారు చేసి మావులు తయారు చేస్తారు, వాటికి ఉపయోగపడతాయి. అలాగే వాటితో కంచెలు కట్టుకుంటారు పల్లెటూరులోని, ఇంకా రకరకాలుగా ఉపయోగించుకుంటారు. తీగ జాతికి చెందినవి కాబట్టి ఇక అటు వేళ్ళు అంటే ఆ వేర్లే ఉపయోగం. ఆ వేర్ల వల్ల వేర్లలో వాటిని ఎండబెట్టి వాటిని తయారు చేసి అవన్నీ మనం మార్కెటింగ్ చేయాలంటే మన వల్ల కాదు. సో ఫ్రెండ్స్, అందువల్ల నన్నారి సాగు అనేది మంచిది కాదు. నన్నారి చెట్టు మంచిది, నన్నారి తీగ మంచిది, నన్నారి వేర్లు మంచివి, నన్నారి ఔషధ గుణాలు అత్యంత అమూల్యమైనవి. కానీ వ్యవసాయం చేయడానికి మాత్రమే అనుకూలమైనది కాదు. అంటే మార్కెటింగ్ ఉండదు, మార్కెటింగ్ ఉంటే చేయొచ్చు, మార్కెటింగ్ లేదు. ఎక్కడో కడపలోనో ఒక చోట ఉంటుంది, బెంగళూరులో ఒక చోట ఉంటుంది, ఆ తర్వాత ఇంకెక్కడో ఉండదు. మరి అలాంటప్పుడు మనం మార్కెట్ చేస్తే వేల మంది లక్షల మంది రైతులు ఉన్నారు, వాళ్ళందరూ పండించి ఏం చేయాలి? సో మనం ఆ పంట జోలికి బావద్దని నేను మనవి చేసుకుంటున్నాను. మరో వీడియోలో నన్నారి యొక్క ఉపయోగాల గురించి, వాటి వేర్ల నుంచి తీసే రసాల గురించి మరి చెప్తాను. తప్పకుండా మరొకసారి మీ అందరికీ మనవి చేస్తున్నా, నన్నారి సాగుని ఎంకరేజ్ చేయండి, కానీ విస్తీర్ణాల్లో మాత్రం వేయొద్దు. ఏదన్నా కొద్ది గొప్ప ఉంటే ఒక 10 సెంట్లో 25 సెంట్లో అన్నట్టు వేసుకొని దాంట్లోనే ఏమన్నా వస్తే అట్లాంటి దానికి ఉపయోగం ఉంటుంది, మార్కెట్ వస్తుంది. ఎకరాలు ఎకరాలు సాగు చేస్తే మాత్రం నష్టపోవడం 100% డ్యామ్ షూర్. అలా చేయొద్దు దయచేసి, ఖచ్చితంగా. మరొక వీడియోలో కలుద్దాం. మంచి మంచి ఔషధ మొక్కలు, ఇప్పుడు నేను కూర్చున్న చెట్టు కూడా జూవి చెట్టు, దాని నుంచి కూడా వచ్చే పళ్ళు ఆకులతోటి మరి అద్భుతమైన ఔషధాలు ఉన్నాయి. అలాగే చుట్టుపక్కల అన్ని గోల్డెన్ మెడిసిన్స్, ఎటు చూసినా మెడిసిన్స్ అనేక రకాల. అడవిలో పుట్టి అడవిలో పెరిగాం, అన్ని చదువుకున్నాం, కొద్ది గొప్ప చదువుకుంటూ ఇలా అన్ని మొక్కలు. నేను మా నాన్నగారు చెప్తే ఎన్నో చెట్లు, వేళ్ళు, చెక్కలు, రసాలు, పిండి అన్నీ, అంటే ఏ ముందైనా, ఇందాక చెప్పాను నేను, ఏ ముందైనా సరే దానికి అది పనిచేయాలి అంటే ఇంకో దాన్ని తగిలించాలి. అంటే కాంబినేషన్ ఉంటేనే ఆ మందుకి స్ట్రాంగ్ పవర్ వస్తుంది. ఆ పవర్ వల్లే ఒంట్లో ఉన్నటువంటి జబ్బుని నయం చేసే గుణం ఉంటుంది. ఇది మూలికా వైద్యులు అందరికీ తెలిసినటువంటి నగ్న సత్యం. ఆకు తేండి ఇది తగ్గిపోద్ది, ఈ చెట్టు ఇది తగ్గిపోద్ది, ఇది కాదు. ప్రతి దానికి కాంబినేషన్ ఉంటుంది. ఆ కాంబినేషన్ సరైనది అయితేనే అది పనిచేస్తుంది. దయచేసి ఈ వీడియో నేను ఎవరిని కించపరచడానికి చేయలేదు. 50 లక్షల నన్నారి సాగు 50 లక్షల పంట దిగుబడి అనేది రాదు. ఇది 100% డ్యామ్ షూర్. ఎవరో పంట పండించిన వాళ్ళు కాదు చెప్పేది, అది పండించలేని, పండించడానికి సత్తువ లేని వాళ్ళు అలా చెప్తూ ఉంటారు. అట్లాంటివి మీరు నమ్మకండి ఫ్రెండ్స్. నన్నారి సాగు వల్ల ఉపయోగాలు అయితే ఉంటాయి, కానీ నన్నారి సాగు చేయలేమంటే పండించలేము. దాన్ని పండించి తవ్వి ఆ ఏళ్ళన్నీ గెడ్డలు తయారవ్వాలి, ఆ గెడ్డల్ని ఆరబెట్టుకోవాలి. ఇవన్నీ బోల్డ్ అని ఉన్నాయి మా అడవిలో. కావాల్సి ఎవరన్నా కావాల్సి నాకు కామెంట్ చేయండి.
రండి, నా ఫోన్ నెంబర్ ఇస్తాను, రండి మీకు కావాల్సినన్ని తవ్వుకొని పట్టుకుపోండి. ఏం డబ్బులు వద్దు ఏం వద్దు, నేను మనిషిని అప్ప చెప్తాను, వచ్చి మీకు కావాల్సినవి పట్టుకెళ్ళండి. ఫ్రెండ్స్ దయచేసి ఇట్లాంటి వాటిని నమ్మొద్దు. ఇంకా అనేక వీడియోలు చూస్తున్నాను, కొంతమంది వద్దననే చెప్తున్నారు. మంచి పద్ధతి, ఈ మందుల గురించి తెలిసినటువంటి వాళ్ళు ఎవరికైనా కానీ వాటి ఉపయోగాలు చెప్పండి, అవి చేసుకుంటారు అంతే. ఎందుకు మనకు తెలిసింది నలుగురికి చెప్దాం, అప్పుడు ఒకవేళ పండించండి, పండించిన తర్వాత అప్పుడు బ్రహ్మాండంగా ఉంటే అందరూ సాగు చేయవచ్చు. సో ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఎవరినైనా ఇబ్బంది పెట్టుంటే క్షమించండి, తప్పులుంటే పొరపాట్లుంటే. నా వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకొని నా ఛానల్ని ఆదరించండి, నన్ను ఎంకరేజ్ చేయండి. అద్భుతమైనటువంటి మందులు ఉన్నాయి నా దగ్గర, అద్భుతమైనటువంటి మందులు, అవన్నీ నేను ప్రపంచానికి తెలియజేయాలనుకుంటున్నాను. నన్ను ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. మరో వీడియోతో అద్భుతమైనటువంటి ఔషధ గుణాలున్న ఇప్పుడు ఈ మొక్కలు చెప్పాను కదా, నన్నారి ఉపయోగాల గురించి నెక్స్ట్ ఫర్దర్ వీడియోల్లో నేను చెప్తాను. ఇంకా అంతకంటే బ్రహ్మాండమైనటువంటి మొక్కలు ఉన్నాయి, అసలు మనుషులకి ఎలాంటి వ్యాధులనైనా తగ్గించగలిగేటువంటి మందులు ఉన్నాయి. మనం ఏంటంటే తెలుసుకోక, చెప్పేవారు లేక, వాటిని ఉపయోగాలు తెలియక అవన్నీ దూరం అయిపోతున్నాయి తప్ప, నాకు తెలిసినటువంటి మా నాన్నగారు, నిజంగా ఆయనకి వేల వేల నమస్కారాలు. ఆయన వల్ల నేను చాలా మందులు నేర్చుకున్నాను, చాలా ఆరోగ్యంగా స్ట్రాంగ్గా ఉన్నాను. మీరు చూస్తూనే ఉన్నారు నేను ఎలా ఉన్నాను. ఫ్రెండ్స్, ఖచ్చితంగా మీ అందరికీ నా వల్ల ఉపయోగం జరగాలని వేడుకుంటూ మరో వీడియోలో కలుసుకుందాం. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ ఉంటాను, బాయ్ బాయ్ బాయ్.